ఈ ఆంధ్రప్రదేశ్ ఇంత ఎలా రగిలిపోతుంటే మీలాంటి వాళ్ళు ఒపీనియన్ చెప్తారు, అది పాజిటివ్ నెగిటివ్ వేరు. వాడు టీడీపీ వాడా వాడు వైసీపీ వాడు ఏదైనా కానీ ఒక బాధ్యత గల పౌరుడిగా ఒక ఒపీనియన్ చెప్తున్నారు. కానీ సినిమా రంగానికి సంబంధించిన పెద్దలందరూ ఎలక్షన్ల ముందు ఒక పార్టీకి ప్రచారం చేసి నాకు ఎమ్మెల్యే టికెట్లు కావాలి, మంత్రులు అవుతానని, ఒకరేమో నిరాహార దీక్షలని, నిరసనలని, ర్యాలీలని ఇన్ని తీసి ఇప్పుడు రాష్ట్రంలో ఒక పెద్ద నిర్ణయం, భారతదేశంలోనే ఒక రాజధానిని మార్చే ప్రజాస్వామ్య ప్రభుత్వం, రాజులు మార్చారేమో, అంత పెద్ద దేశం జరుగుతున్నప్పుడు ఏం పట్టించుకోకుండా, సుల్తాన్ ఒకటే చేశాడు, ఎవరు పట్టించుకోకుండా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటా ఈ అసోసియేషన్ గొడవలు, ముద్దులు పెట్టుకోవడాలు, తోసుకోవడాలు అంటే బాధ్యతే ఉండదండి సినిమా వాళ్ళకి ప్రపంచం మీద. అంటే బాధ్యత అని కాదండి, ఇప్పుడు అవసరానికి మాత్రం రాజకీయాలు వాడుకుని పదవులు పొందుతారా ఎలక్షన్ టైంలో, ఆడి మీద ఈడి మీద ఆరోపణలు చేసి ఈయనకొకటి ఆనుకొకటి అవసరమే కదండి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు రాజకీయాలు కూడా అంతే అయిపోయినాయి సార్. నిజంగా చెప్పాలంటే రాజకీయాలు త్యాగాలతో కూడుకున్నాయండి. అసలు ముందు రాజకీయం అంటే త్యాగం, అప్పుడు స్వాతంత్రోద్యమ స్ఫూర్తి కాబట్టి రెండు జనరేషన్ అది కంటిన్యూ అయింది. రెండు జనరేషన్ త్యాగమే, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. నాకు తెలిసి ప్రకాశం పంతులు గారు చచ్చిపోయేటప్పుడు ఏం తీసుకెళ్లారు, ఎంత మావిలాల గోపాలకృష్ణ గారు ఏం తీసుకెళ్తే, ఎవరైనా పెద్ద పెద్దవాళ్ళు అందరూ కూడా పోయినప్పుడు ఏమీ లేవండి. ఇవాళ రాజకీయ నాయకులు అసలు వాళ్ళ పిల్లలు ఆల్రెడీ బిఎండబ్ల్యూలు లేకుండా అసలు ఉండట్లేదు. వాళ్ళ రిక్షాలు సైకిళ్ళు కూడా ఉండేవి కదా పాత వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి. వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు. మీ ఫాదర్ కూడా కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసి రాష్ట్రాన్ని నుంచి బహిష్కరణకు గురయ్యి అక్కడ ఏదో చిన్న ఉద్యోగానికి కదా ఇండస్ట్రీకి వెళ్ళింది. ట్యూషన్లు చెప్పేవారు, ట్యూషన్లు చెప్పి మెడ్రాస్లో ట్యూషన్లు చెప్పి. సో అట్లా జరిగిందండి. ఇప్పుడు అట్లా కాదండి. అసలు రాజకీయ నాయకుడు అంటే వాడు కొడుకు ముందు బిఎండబ్ల్యూ వస్తుంది, వీడికి ఉంటుందో ఉండదో తెలియదు కానీ వాడు కొడుకు బిఎండబ్ల్యూ ఉంటుంది, లేదా బెంజ్ కారు, అది లేటెస్ట్ కారు, ఏదో కొత్త కొత్త పేర్లు ఉన్నాయి కదా ఆ కారులు వస్తాం. సో వాడు స్కూల్కి వెళ్తున్నాడికి ఆ కారు ఎందుకు కొన్నాడు ఏంటి ఆవిడకి తెలియదు, కొనేస్తున్నాడు. సో బిజినెస్ అయిపోయింది, ఇట్ ఇస్ ఎ బిజినెస్ ఇంప్లికేషన్ అయిపోయింది. వ్యాపారం కోసం సినిమా దీంట్లో రాజకీయాల్లోకి వస్తున్నారు తప్ప రాజకీయాలు దేశాన్ని ఉద్ధరిద్దామని వచ్చేవాళ్ళు తక్కువైపోయారు. సో దాంతో రాజకీయం అనేది దరిద్రం పెట్టింది. ఆ దరిద్రంలోనే ఇటువంటి అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మా దగ్గరికి వచ్చేటప్పటికండి మేము నిజంగా ఇప్పుడు రాజకీయాల్లోకి రాలే. ఎన్టీ రామారావు గారు వచ్చి చేసే నాకు కూడా మనాళ్ళు ఎవరు జీవనంలోకి రాలేదు పెద్దగా రాజకీయాల్లోకి రాలి. అప్పటికి కూడా ఎన్టీ రామారావు గారు వచ్చేటప్పటికి కూడా ఇంకా త్యాగాల్లోనే ఉందండి. ఎన్టీ రామారావు గారు వచ్చి చేయటం అనేది త్యాగమే. ఆయనకి ఆ రోజు పెద్ద స్టారు వచ్చి చేశాడంటే. బట్ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఇది కమర్షియల్ అయిపోయింది. మనం కమర్షియల్ వేలో వస్తున్నాం. నేను రాజకీయంలో కమర్షియల్గా వచ్చినట్టు కమర్షియల్గానే ఉంటాయి. ఇప్పుడు సినిమా అయినా కమర్షియల్, రాజకీయం అయినా కమర్షియల్లే. నేను దీని గురించి మాట్లాడితే నాకేం లాభం ఉంటుంది సార్? నేను ఏ కొబ్బరి నూనె మీరు వాడండి అంటే నాకు డబ్బులు ఇస్తారండి, అమరావతి మీరు పెట్టుకోండి అంటే నాకు ఎవరు డబ్బులు ఇస్తాడు? కరెక్ట్ కరెక్ట్. ఏం మాట్లాడాలి, నేను ఎందుకు మాట్లాడాలి? అందుకే వాళ్ళు మాట్లాడలే, అవసరం లేదు, కమర్షియలే కదా. దిస్ ఇస్ అభినవ్ గోమట. హలో, నేను అవంతిక మిశ్రా. హలో, దిస్ ఇస్ తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TV5 టాలీవుడ్.